హాయ్ హెల్లో వెల్కమ్ టు భరత్ స్పోర్ట్స్ తెలుగు. షమీ మరోసారి 7 వికెట్లతో దుమ్మురేపాడు. షమీ అదిరిపోయే బౌలింగ్తో ఫస్ట్ సెమీస్ మ్యాచ్లో టీమిండియా విజయం సాధించి ఫైనల్కి దూసుకుపోయింది. ప్రపంచకప్ 2023 ఫస్ట్ సెమీఫైనల్ మ్యాచ్లో టీమిండియా అదరగొట్టింది. న్యూజిలాండ్ జట్టును చిత్తు చేసి సగర్వంగా ఫైనల్లోకి అడుగుపెట్టింది. హోరాహోరీగా సాగిన ఈ పోరులో టీమిండియా 70 పరుగుల తేడాతో విజయకేతనం ఎగురవేసింది. 398 పరుగుల భారీ టార్గెట్తో బరిలోకి దిగిన న్యూజిలాండ్ నిర్మిత 48.5 ఓవర్లలో 327 పరుగులకు ఆలౌట్ అయింది. న్యూజిలాండ్ బ్యాటర్లలో డారిల్ మిచెల్ 119 బంతుల్లో 134 పరుగులు, 9 ఫోర్లు, 7 సిక్సర్లు, సూపర్ ఇన్నింగ్స్ ఆడినా న్యూజిలాండ్ గెలవలేకపోయింది. కేన్ విలియమ్సన్ 73 బంతుల్లో 69 పరుగులు, 9 ఫోర్లు, 1 సిక్సర్. గ్లెన్ ఫిలిప్స్ 33 బంతుల్లో 41 పరుగులు, 4 ఫోర్లు, 2 సిక్సర్లు రాణించారు. టీమిండియా బౌలర్లలో మహ్మద్ షమీ 7 వికెట్లతో దుమ్మురేపాడు. బుమ్రా, సిరాజ్, కుల్దీప్ యాదవ్లు తలో వికెట్ తీశారు. 398 పరుగుల భారీ టార్గెట్తో బరిలోకి దిగిన న్యూజిలాండ్కు ఆదిలోనే షాకుల మీదు షాకులు తగిలాయి. ఆ జట్టు ఓపెనర్లు 39 పరుగులకే పెవిలియన్ బాట పట్టారు. ఆ జట్టును షమీ దెబ్బతీశాడు. ఇద్దరు ఓపెనర్లను పెవిలియన్ బాట పట్టించాడు. ముందుగా దేవాన్ కాన్వే 13, ఆ తర్వాత రచిన్ రవీంద్ర 13. ఇద్దరు కేఎల్ రాహుల్కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగారు. అయితే ఆ తర్వాత న్యూజిలాండ్ బ్యాటర్లు కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్ ఇద్దరు అదిరిపోయే భాగస్వామ్యాన్ని నిర్మించారు. కేన్ మామ స్ట్రైక్ రొటేట్ చేయగా డారిల్ మిచెల్ వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఇలాంటి స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు భారత్ స్పోర్ట్స్ తెలుగు.